నమస్తే. మీరు చూస్తున్న సిటీ న్యూస్, నేను మ్యాజిక్ రాజా. వివరాలకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సింగరేణి సంస్థలో ప్రారంభమైన ఎన్నికల కోలాహలం, వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్న కార్మిక సంఘాలు. ఇవాల్టి మా సిటీ న్యూస్ రిపోర్ట్. గోదావరి కనిలో కోరకంటి చందర్ నిర్వహించిన 100 మంది కళాకారులతో 100 నిమిషాల నాన్ స్టాప్ జానపద నృత్య ప్రదర్శనకు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం. అమృత్ పథకం ద్వారా రామగుండం కార్పొరేషన్లో 24 గంటలు మంచినీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ వెల్లడి. పచ్చదనం పరిశుభ్రత కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వాల కార్యక్రమాల్లో భాగస్వాములు కండి. ప్రజలకు ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి పిలుపు. అంతరించిపోతున్న జానపద కళలను మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు అందరం కృషి చేయాలి. రామగుండం సిపి విక్రజిత్ దుగ్గల్, నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ సూచన. వివరాలు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు కోరకంటి చందర్ ఆధ్వర్యంలో 100 మంది కళాకారులతో 100 నిమిషాల పాటు నాన్ స్టాప్గా నృత్యాలను ప్రదర్శించి అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. గోదావరి ఖని దుర్గానగర్లోని ఆర్కే గార్డెన్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం పోలీస్ కమిషనర్ విక్రంజిత్ దుగ్గల్, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక కళాకారులు ఆద్యంతం ఆకట్టుకునే నృత్య రీతులతో అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తూ 100 మంది కళాకారులు 100 నిమిషాల పాటు వివిధ కళా నృత్యాలను నాన్ స్టాప్గా ప్రదర్శించిన తీరు అందరినీ కట్టిపడేసింది. మరుగున పడిపోతున్న జానపద కళా నృత్యాలను మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన నిర్వాహకులు కోరకంటి చందర్ను అంతా అభినందించారు. అనంతరం అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ సభ్యురాలు డాక్టర్ రంగజ్యోతి ఈ ప్రదర్శన అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందినట్టు ప్రకటించారు.
రామగుండం కార్పొరేషన్లో అమృత్ కార్యక్రమం కింద 98 కోట్ల రూపాయలతో పనులను చేపట్టడం జరుగుతుందని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం తన నివాసంలో కార్పొరేషన్ అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్ నిధుల ద్వారా కార్పొరేషన్ పరిధిలో మంచినీటి కోసం కొత్త లైన్లను వేయడం జరుగుతుందని, కొత్త లైన్లు పూర్తయిన వెంటనే పాత లైన్లను తొలగించి కొత్త లైన్ల ద్వారా ఇంటింటికి 24 గంటల నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే విఠల్ నగర్ సిఎస్పీ ఎన్టీపీసీ మేడిపల్లి గుట్ట వద్ద 3 ఓవర్హెడ్ ట్యాంకులను కూడా నిర్మించి కార్పొరేషన్ 24 గంటలు మంచినీరు అందించేలా కృషి చేస్తున్నామన్నారు. ఇంకా మిషన్ భగీరథ కింద 3 నెలల్లో గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఇదంతా 1 సంవత్సరంలోగా పూర్తవుతుందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అమృత్ ప్రోగ్రాం కింద 98 కోట్లతోటి పనులు చేపట్టడం జరుగుతుంది. టెండర్ కూడా ఇవ్వడం జరిగింది. టెండర్ ఫైనలైజ్ అయింది. ఎల్ఎన్టి కంపెనీ వాళ్ళకు టెండర్ ఇచ్చినారు. 1 నెల రోజుల కింద కూడా ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది వీళ్ళకు ఏవే పనులు స్టార్ట్ చేయాలని. ఇంతవరకు వర్క్ స్టార్ట్ కాలేదు కనుక మళ్ళీ రివ్యూ పెట్టడం జరిగింది. ఈ వర్క్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలని, ముందు ఎక్కడెక్కడైతే లైన్స్ లేక నీళ్లు వస్తలేవో అక్కడ ఎక్స్టెన్షన్స్ అవసరం ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రియారిటీగా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దానికి ఎక్స్టెన్షన్ చేసే లైన్కి ముందున్న లైన్ ఒకవేళ దాని డయామీటర్ కానీ దాని క్వాలిటీ కానీ సరిపోకుంటే దాన్ని రీప్లేస్ కూడా చేయడం జరుగుతుంది. ఈ రకంగా మొత్తం ఏరియాలో ఒకట లైన్లు కనెక్షన్ చేసిన తర్వాత అవన్నింటికి కూడా ఇంటింటికి పాత లైన్లు తీసి కొత్త లైన్ కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పాత లైన్లు లీకేజెస్ అవి ఏమన్నా కాకుండా ఇట్లా 1 ఓవర్హెడ్ ట్యాంక్ కింద మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఏ పైప్ లైన్ మారవాలో మార్చిన తర్వాత ఎక్కడెక్కడ ఐసోలేషన్స్ వాల్ పెట్టాలో పెట్టిన తర్వాత ఓవర్హెడ్ ట్యాంక్ దగ్గర 2, 1 ప్రెషర్ కంట్రోల్ వాల్, 1 ఆటోమేటిక్ ఫీడింగ్ వాల్ ఓవర్హెడ్ ట్యాంక్. ఈ 2 కూడా మరి
పవర్ మీద ఆపరేట్ అయ్యేటి రెండు వాల్వ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ పెట్టిన తర్వాత ఒక్కొక్క లైన్గా మొత్తం కూడా 24/7 కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మునుపు గోదావరి ఖాళీలో ఏ రకంగా 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చినామో అదేవిధంగా ఇవాళ అమృత్ స్కీమ్ కింద ప్రొవిజన్ ఉంది కనుక 24 గంటలు మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా 3 జాగాల్లో లైన్ల మీద ప్రెషర్ ఎక్కువ ఉంది. కొన్ని దగ్గర లైన్స్ కొత్తగా ఎక్స్టెన్షన్ చేసే దగ్గర ఇప్పుడున్న ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంది నీళ్ళు పోలేవు కనుక ఒక 3 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కొత్త కట్టే ప్రయత్నం. ఒకటి విఠలనగర్ ఏరియాలో వస్తుంది, ఒకటి సిహెచ్పి దగ్గర వస్తుంది, ఇంకొకటి ఎన్టీపీసీ వెనకాల మన మేడిపల్లి కొత్తగా వచ్చిన మేడిపల్లి వెనకాల ఆ గుట్ట దగ్గర ఒకటి వస్తుంది. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా పార్లల్ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతారు. ఓవర్ హెడ్ ట్యాంక్స్ అయ్యే లోపల అక్కడికి ఆ ఓవర్ హెడ్ కింద రావాల్సిన ఇంకేమైనా డిస్ట్రిబ్యూషన్స్ కొత్తవి ఉంటే అవి కూడా వేయడం జరుగుతుంది. మనకి ఇంకొక 3 నెలల లోపల మనకు మిషన్ భగీరథ్ కింద గోదావరి నుంచి 50 ML నీళ్ళు రాబోతున్నాయి. ఈ వచ్చే లోపల ఫస్ట్ ప్రియారిటీగా ఎక్కడెక్కడ లైన్స్ ఎక్స్టెన్షన్ చేయగలుగుతామో ఆల్రెడీ నీళ్ళు ఇచ్చే ప్రాంతాల్లో కూడా గోదావరి కనులో కానీ ఎక్కడ కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ కింద సప్లై ఉన్న ప్రాంతాల్లో కూడా ఇమ్మీడియట్గా వాటి ఎక్స్టెన్షన్ ప్రియారిటీ ఇస్తే ఈ 50 ML వాటర్ వస్తేనే వాళ్ళకి సమృద్ధిగా నీళ్ళు వచ్చేటట్టుగా వీలైనంత తొందరగా 24 గంటలకు నీళ్ళు పోయి వాళ్ళకి 24 గంటల నీళ్ళు వచ్చే పరిస్థితి మనం తీసుకురావడానికి వాళ్ళ సంబంధిత ఇంజనీర్లతోటి ఆ తర్వాత L&T ఇంజనీర్లతో సృష్టి చేయడం జరిగింది. వాళ్ళకి ఇమ్మీడియట్గా వెంటనే ఈ వర్క్ స్టార్ట్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక 1 సంవత్సర కాలంలో ఒకట ఈ పని మొత్తం పూర్తిగా అయ్యేటట్టుగా ఒక 2-3 నెలల కాలం 4 నెలల కాలంలో ఒకటే ఎవరెవరు నల్లా కనెక్షన్ తీసుకోవాలనే అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా పైప్ లైన్ ఇచ్చి కొత్త కనెక్షన్లు ఇవ్వడం, పాత కనెక్షన్లు రీప్లేస్ చేయడం, కొత్త కనెక్షన్లు ఇవ్వడం, ఆ తర్వాత ఆ ఏరియాలో ఎక్కడెక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్స్ అయితే ఆల్రెడీ ఫంక్షన్ చేస్తున్నాయి వాటికి ఐసోలేషన్ వాల్వ్స్ తర్వాత ప్రెషర్ కంట్రోల్ వాల్వ్స్ ఫిక్స్ చేస్తున్నాయి. ఇమ్మీడియట్గా 24 గంటలు నుంచి చూడడం కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో కార్పొరేషన్ అధికారులు సిహెచ్ మల్లికార్జున్, బి మహేందర్, భద్రయ్య, సంపత్రావు, మౌనిక, ఎలాంటి ప్రతినిధులు పాల్గొన్నారు. మరుగున పడుతున్న తెలంగాణ జానపద కళలను మళ్లీ నేటి తరానికి పరిచయం చేయాల్సిన ఆవశ్యకత మనపై ఉందని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రజిత్ దుగ్గల్, నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు కోరకంటి చందర్ నిర్వహణలో గోదావరి కని ఆర్కే గార్డెన్స్లో 100 మంది కళాకారులతో 100 నిమిషాల పాటు నాన్స్టాప్ నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపి మేయర్ మాట్లాడుతూ, ఇప్పుడున్న పాశ్చాత్య నృత్యాలు, డ్యాన్సుల కారణంగా మన తెలంగాణ ఆయుపట్టైన జానపద నృత్యాలు కనుమరుగవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జానపద కళాకారులకు ప్రాధాన్యత కల్పిస్తూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ వస్తున్నారని చెప్పుకొచ్చారు. పారిశ్రామిక ప్రాంతం జానపద కళాకారులకు నిలయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జానపద కళాకారులచే ముఖ్య పాత్రని కొనియాడారు. ఇక్కడి కళాకారుల్లో మళ్లీ స్ఫూర్తిని నింపేలా కోరకంటి చందర్ నిర్వహించిన కార్యక్రమం అద్భుతమని కొనియాడారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం ఈ ప్రాంతానికే గర్వకారణమన్నారు. ఈరోజు ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఈ లాస్ట్ రికార్డ్ బ్రేక్ చేస్తున్నటువంటి వారు 100 మంది కళాకారులు, వారికి ప్రతి ఒక్కరికి కూడా నేను రామకోణం తెలియజేస్తున్నాను, నమస్కారం తెలియజేస్తున్నాను, శుభకాంక్షలు తెలుపుతున్నాను. ప్రతి నెల నుంచి రామగుండం కమిషనరేట్ ఈ ప్రాంతంలో పెద్దపతి మరియు మంత్రియాల జిల్లా ప్రజలు పనిచేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత 4 వరల్డ్ రికార్డ్ ఇక్కడ చూడడం జరిగింది. అందులో 2 వరల్డ్ రికార్డ్ పోలీసు వారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా 2 వరల్డ్ రికార్డ్ అందులో ఒకటి వెళ్ళండి 3000 మందితో ఈరోజు కూడా మన గోదావరి పట్టణంలోనే మళ్ళీ ఇంకొక వరల్డ్ రికార్డ్ ఫామ్ అవుతుంది. కాబట్టి దానికి నేను ప్రత్యేకంగా మీ అందరికీ, ముఖ్యంగా కోరకంటి చందర్ గారికి ఈయన అధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి
కార్యక్రమ నిర్వాహకులు కోరకంటి చందర్ మాట్లాడుతూ జానపద నృత్యాలను మళ్లీ ఈ తరం వారికి చూపించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది గొప్ప కళాకారులు ఉన్నారని, వారంతా తమ ప్రదర్శనల ద్వారా ఆకట్టుకొని అందరినీ ఆనందింపజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం చాలా గర్వంగా ఉందన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన కళాభిమానులందరికీ చందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు ప్రపంచానికి తెలియజెప్పాలనేటువంటి మహాసంకల్పం కలిగి ఈరోజు దినదినం కర్మాగలుగుతున్న జనపద కళాకారులు జనపద గేయాలను మరొకసారి తెలంగాణ ప్రాంతంలో ప్రపంచ స్థాయిలో తెలిసే విధంగా చేయాలని తెలంగాణ జానపద ఉత్సవ పేరుట ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వివిధ ప్రదేశాలలో వివిధ కార్యక్రమాలలో మీ మీ ప్రదర్శనలు ఇస్తా ఉంటారు. మీకు ప్రత్యేకంగా ఒక కోరిక, ఈ యొక్క కళ ఒక గుర్తింపు ఉండే విధంగా చేయాలని ప్రతి ఒక్కరికి ఉండదు. ఏ రంగంలో అయితే కష్టపడతారో, ఏ రంగంలో అయితే ప్రదేశం పొందుతారో, ఆ రంగంలో ఒక గుర్తింపు ఒక స్థాయిలో పెరగాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉండదు. ఇలా మిమ్మల్ని అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దానికి అవకాశం ఇచ్చినటువంటి మిమ్మల్ని అందరూ కూడా వందల సుమారు పిల్లలు ఇక్కడ జోడి చేయాలని కానీ కార్యకర్తల ఆధ్వర్యంలో మీకు అందరూ కూడా గుర్తింపు పత్రాలు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆ గుర్తింపు పత్రం మన స్థాయిగా ఉండే విధంగా ఉండవచ్చుగా తెలియజేస్తా ఉంది. ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, కార్పొరేటర్లు నారాయణ దాసుమారుతి, దాసరి ఉమాదేవి, తానిపర్తి గోపాలరావు, కోరకంటి విజయ, కత్తిరమల సుజాత, స్టాలిన్ గౌడ్, బద్రి రజిత, వనం శివానందం, జనగమ నర్సయ్య, మేకల శారద, కళాభిమానులు బాలసాని స్వామిగౌడ్, దయానంద్ గాంధీ, అమరీందర్, ఏలేశ్వరం వెంకటేష్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, జేవి రాజు, పిల్లి రమేష్, తోడెట్ శంకర్, సీనియర్ కళాకారులు దామెర శంకర్, డ్యాన్స్ మాస్టర్ సర్వేష్ తదితరులు పాల్గొన్నారు. నల్ల బంగారు సిరిల మాగాణి సింగరేణి సంస్థలు ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ప్రధాన కార్మిక సంఘాల మధ్య కథన కుతూహలాన్ని నెలకొల్పుతున్న ఈ పరిణామంపై మా కరస్పాండెంట్ పుదర్ కుమార్ అందిస్తున్న ఓ రిపోర్ట్.
నాలుగు సంవత్సరాలకు ఓసారి జరగాల్సిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ దఫా 15 నెలలు ఆలస్యంగా జరుగుతున్నాయి. 2012 జూన్ 28 జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారిగా సింగరేణి సంస్థలో గుర్తింపు హోదాను దక్కించుకున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కాలపరిమితి 2016 జూన్ 28 ముగిసింది. అప్పటి నుండి వివిధ కారణాల వల్ల జాప్యానికి గురవుతూ వస్తున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కోసం ఎట్టకేలకు సోమవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ శ్యామ్ సుందర్ ముహూర్తం ఖరారు చేస్తూ ఎన్నికల షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం 5వ తేదీన సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండగా వచ్చే నెల 14 నుండి కార్మిక సంఘాలు నామినేషన్లు సమర్పించనున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మిక సంఘాలన్నీ ఎన్నికలకు సమాయత్తమవుతూ కార్మికుల మద్దతు పొందేలా వ్యూహ ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారంలోకి వస్తే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి ఆచరణలో విఫలమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైఖరిని వైఫల్యాలను కార్మికుల్లో ఎండగట్టి విజయం సాధించాలని ఇతర కార్మిక సంఘాలు వ్యూహరచన చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ అండదండలతో కార్మికులను మెప్పించి ఒప్పించి మరోమారు విజయం సాధించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం భావిస్తోంది. సంస్థలోని 17 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కలిగి ఉండగా మరో 2 ఏళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జాతీయ కార్మిక సంఘాలకు ప్రతిష్టాత్మకంగా, టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి పరువు సంకటంగా పరిణమించాయి. ఎదురు చూస్తూ ఉన్నారు, సంవత్సరంన్నర నుంచి ఎప్పుడెప్పుడు ఎన్నికలు పెడతారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కార్మిక సమస్యలను పరిష్కారం చేయడంలో ఈ 4.5 సంవత్సరాలు పైన ఇవాళ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి వాళ్ళు ఎన్నికలు త్వరగా కావాలని చెప్పేసి కోరుకోవడం అనేటువంటిది జరిగింది. కార్మికుల కోరిక నెరవేరింది. నిన్న డిప్యూటీ సిఎల్సీ గారు హైదరాబాద్లో నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు ఎన్నికల తేదీని కూడా ప్రకటించడం జరిగింది. కార్మిక సోదరులందరికీ తెలుసు, సింగరేణి కొలరీస్ వర్కర్స్ యూనియన్ దేశంలో మొట్టమొదటి యూనియన్, అట్లాగే సింగరేణిలో మొట్టమొదటి యూనియన్ ఏఐటీయూసీ అనేది అందరికీ తెలుసు. ఏఐటీయూసీ అనేక పోరాటాలు చేసింది. ఈ అనేక పోరాటాల వల్ల అనేక హక్కులను కూడా సాధించినటువంటి ఘనత ఒక ఏఐటీసీకి తప్ప మిగతా ఎవరికి కూడా లేదనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అన్ని చోట్ల ఇవాళ కార్మికులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏఐటీసీ పోరాటాలు చేసే ఏఐటీసీ కాబట్టి అటువంటి ఏఐటీసీని మరి రేపు వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటే మంచి జరుగుతుంది కార్మికులకు అనేది కార్మిక వర్గం అంతా భావించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా అసంతృప్తితో ఉండడం అనేది జరిగింది. అనేక వాగ్దానాలు చేయడం తప్ప ఒక్క వాగ్దానాన్ని కూడా అమలుపరచడంలో మరి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కృషి చేయలేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ తిరిగి పోరాటాలు చేసేటువంటి ఏఐటీసీని ఎర్రజెండాని గెలిపించుకోవాలని కార్మికులందరూ కూడా భావించడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి యూనియన్ని గెలిపించుకుంటే భవిష్యత్తులో సింగరేణి సంస్థని కాపాడుకోవడమే కాకుండా సింగరేణి సంస్థలో ఉన్నటువంటి కార్మిక వర్గ హక్కుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కార్మిక వర్గం పైన ఉన్నది. మేము మరొక్కసారి కార్మిక వర్గానికి ఇప్పుడు మీ చేతిలోకి ఆయుధం వచ్చింది, ఓటు అనేటువంటి ఆయుధం వచ్చింది. ఈ ఓటు ద్వారా ఎవరైతే మంచి చేస్తారో అంటే పోరాటాలు చేస్తారో, కార్మిక వర్గ శ్రేయస్సు కోరుతారో, మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తారో అటువంటి మరి మొట్టమొదటి త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి నాయకుల చరిత్ర కలిగినటువంటి యూనియన్ని మరొకసారి గెలిపించుకోవడం ద్వారా సింగరేణిలో మరి మన యొక్క అస్తిత్వాన్ని, రెండవది ఈ యొక్క సింగరేణి సంస్థని కాపాడుకోవాలని చెప్పి సింగరేణి కార్మికులకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, ఏఐటీసీని ఆదరించాలని కోరుతా ఉన్నాం. గత 5 సంవత్సరాల నుండి తెలంగాణ సెంటిమెంట్ మీద టీజీపీ కేసును గెలిపిస్తే కార్మికులు వాళ్లకు ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు. కేవలం టీజీపీ కేసు నాయకులు వాళ్ళ పెద్ద నాయకులను సన్మానాలు సంతాప సభలు కణవాలు కప్పుకోవడానికే
టైం సరిపోయింది, కొట్లాటాలకే సరిపోయింది. గతంలో చేసిన ఏఐటీసీ చేసిన ద్రోహాన్ని మేము కప్పిపుస్తాం, మేము తీసుకొస్తామని వారసత్వ ప్రధానమైన అంశం వారసత్వ ఉద్యోగాలది. వారసత్వ ఉద్యోగాలు మేము గెలిచిన మొదటి సంవత్సరమే సంతకం పెట్టి తీసుకొస్తామన్నారు, ఆ వారసత్వ ఉద్యోగాలు రాలేదు. దాని మూలంగా నాలుగు సంవత్సరాల్లో దాదాపు సంవత్సరానికి 3,000 చొప్పున 12,000 మంది కార్మికుల నోట్లు మట్టిపడ్డది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తే సకల జన సమ్మెలో మద్దతు ఇచ్చి గెలిపిస్తే 12,000 మంది కార్మికులకు పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. ఈ యొక్క సమస్య కోల్కట్టాల సమస్య పరిష్కారం కాలేదు, టింబర్ మిల్ల సమస్య పరిష్కారం కాలేదు, క్యాడర్ స్కీమ్లు క్లారికల్ సోదరుల క్యాడర్ స్కీమ్ అమలు కాలేదు, జేబీసీసీలో అయిన మెడికల్ రీఎంబర్స్మెంట్ 3.5 సంవత్సరాలు అక్కడ అయింది అగ్రిమెంట్ చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. కనుక ఇవాళ సింగరేణి కార్మికులు ఎదురు చూస్తున్నారు, ఒక షాక్ ఇస్తామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి. వాళ్ళు ఏనాడు పోలీస్ ఇన్ఫర్మర్గా పనిచేసినారు, సింగరేణిలు ఈ 5 సంవత్సరాలు అప్రకటిత ఎమర్జెన్సీగా ఉన్నది. కనిపిస్తే కాల్చివేత అన్నట్టు కనబడితే ఇతర సంఘాల వాళ్లకు పోలీస్ కేసు పెట్టడం, ఇరికించడం, చార్జ్షీట్లు ఇవ్వడం, ట్రాన్స్ఫర్లు చేయించడం ఇదే తంతు జరిగింది. దీనికి షాక్ ఇవ్వడానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించినాం, ఎక్కడ రాజీ పడలేదు. దాని పరిహాసమే మా కార్యకర్తలను ట్రాన్స్ఫర్లు ఇబ్బందులు పెట్టడం, సస్పెండ్ చేయడం, నా మీద రౌడీ షీటర్ కేసు బుక్ చేయించడం, అట్రాసిటీ కేసులు బుక్ చేయించడం, తప్పుడు కేసు బనాయించి మనకు అనగదొక్కడానికి ప్రయత్నం చేసిండ్రు. అయినా కూడా మేము రాజీ లేని పోరాటం చేసినాం, అన్ని సమస్యలు పరిష్కారం, ఈ లోకల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. గుర్తింపు సంఘం లేని లోటును కూడా హెచ్ఎంఎస్ తీర్చుకుంటూ వచ్చింది. కార్మిక వర్గంకు ఎదురు చూస్తుంది హెచ్ఎంఎస్కు, హెచ్ఎంఎస్ కార్మికుల కోసం పోరాటం చేస్తే హెచ్ఎంఎస్ను సింగరేణి వ్యాప్తంగా రికగ్నైజ్డ్ యూనియన్గా చూడడానికి కార్మికులు ఎదురు చూస్తున్నాం. మేము కూడా అదేవిధంగా వాళ్ళకు నమ్ముకున్న కార్మికులకు నమ్మకంగా పనిచేయడానికి హెచ్ఎంఎస్ సిద్ధంగా ఉన్నదని తెలియపరుస్తున్నాం. సింగరేణిలో 5 అక్టోబర్ ఎన్నికలు జరపాల్సి ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీన్ని సీక్రెట్ బ్యాలెట్ని సిఐటీ స్వాగతిస్తూనే ఎన్నికల నిర్వహణని నిర్వహించే పద్ధతిని సిఐటీ వ్యతిరేకిస్తూ నిన్న సమావేశాన్ని బహిష్కరించింది. 2 సంవత్సరాలు 2 ఓట్లు ఉండి 2 గుర్తింపులు ఇవ్వాలని చెప్పి దాని మీద కోడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మార్చకుండా ఎన్నికలు నిర్వహించే పద్ధతిని మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకని ఖచ్చితంగా ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. పార్లమెంట్కి అసెంబ్లీకి ఎన్నికలు ఒకేసారి వచ్చినప్పుడు ఒకే ఓటు మీద రెండు ఇద్దరు గెలవకుండా 2 ఓట్లు వేసేసి ఇద్దరు ఎందుకు గెలుస్తానో ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సింగరేణిలో కూడా అదేవిధంగా ప్రాతినిధ్య సంఘం అట్లాగే రికగ్నైజ్ చేయడం రెండు ఓట్లు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో ఈసారి సిఐటీకి మంచి ఆదరణ ఉంది, ఖచ్చితంగా సిఐటీ సింగరేణి వ్యాప్తంగా రికగ్నైజ్గా గెలిచే అవకాశం ఉంది. కార్మికులకు గతంలో మేము చేసిన అన్ని పనులు కూడా ఇవాళ సమీక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 100% మంది కొత్త కార్మికులు, కొత్త పిల్లలు వచ్చారు. వాళ్ళు ఎప్పటి నుంచో అన్ని ఫాలోఅప్గా చదువుకున్న విద్యార్థులు కాబట్టి సిఐటీ చేసే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. గత 6వ వేతన ఒప్పందం కానించి ఇప్పటి వరకు సిఐటీ ప్రతి కార్మికునికి లక్షలలో లాభం చేకూర్చింది. అది ఇంక్రిమెంట్ల విషయం కావచ్చు, పెన్షన్ విషయం కావచ్చు, గ్రాడ్యుయేషన్ పెద్దల విషయం కావచ్చు, చాలామందికి ప్రమోషన్లు రాకుండా ఎగ్గొడితే కోట్లకెళ్ళి పీఠం కావచ్చు, మొన్న ఈపీఎఫ్ సంబంధించి పీఎఫ్ని ఈపీఎఫ్లకు పక్కకుండా దాన్ని కాపాడడం కావచ్చు, చాలా అంశాలలో సిఐటీ నికరంగా ఎటువంటి రాజీ లేకుండా జాతీయ లెవెల్లో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఇవాళ సింగరేణి కార్మిక హక్కును నిలబెడతా ఉంది. ముఖ్యంగా నిన్నగాక మొన్న కాంట్రాక్ట్ కార్మిక సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేసి వాళ్ళకు కూడా జీవో ఇప్పడం జరిగింది. ఇంకా దాంతో ఆగకుండా హైపవర్ కమిటీ వేతనాలకు సంబంధించిన డబ్బులు కూడా సిఐటీఏ ఇప్పడం కోసం సన్నద్ధం అవుతుంది. చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. సింగరేణిలో జాతీయ లెవెల్లో జరిగిన ఒప్పందాలని సింగరేణిలో గెలిచిన ఏ సంఘం కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. దానివల్ల సింగరేణి కార్మికులు లక్షలలో సంస్థకి నష్టపోతూ ఉన్నారు. అవన్నీ కూడా సిఐటీ అధికారులకు వస్తే ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాం. ఇవాళ క్యాడర్ స్కీమ్లో అమల్లో చాలా జాప్యం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కార్పొరేషన్ క్వార్టర్ లేని కార్మికులకు కార్పొరేట్ అరవై 25% ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేవలం 10% ఇచ్చి సింగరేణి యాజమాన్యం దులుపుకుంటా ఉంది. ఇది ఇక్కడ గెలిచిన సంఘం జాతీయ లెవెల్లో లేకపోవడం వల్ల సింగరేణిలో సమస్యలన్నీ పేరుకపోతూ ఉన్నాయి. తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం గెలిచిన తర్వాత మరీ దుర్భరంగా మొత్తం జాతీయ లెవెల్ ఒప్పందం అసలు ఒక్కడు కూడా అమలు కావట్లేదు. అందుకనే సిఐటీని గెలిపించండి, గెలిపించిన తర్వాత పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా వెలికి తీసి 20 సంవత్సరాల నుంచి నోసుకొని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా వెలికి తీసి కార్మిక వర్గానికి న్యాయం చేస్తామని చెప్పి సిఐటీకి అన్ని దండలుగా
మీరు ఆదరణ చూపాలని చెప్పి సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పరిశుభ్రత పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆర్జీవన్ జీఎం విజయపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఖనిలో పచ్చదనం కోసం భారీ ర్యాలీ చేపట్టారు. ముందుగా జీఎం మాట్లాడుతూ, గత 20 ఏళ్ల నుండి విస్తృతంగా సింగరిణిలో నాటిన మొక్కల ఫలితంగా కోల్బెల్ట్ ప్రాంతంలో కొంత కాలుష్యాన్ని నివారించగలిగామన్నారు. విస్తృతంగా వర్షాలు కురవాలంటే చెట్లను కూడా అదే తరహాలో పెంచాలని ఆయన ప్రజలను కోరారు. పచ్చదనంతో పాటు పరిసరాలు పరిశుభ్రత కూడా అందరూ బాధ్యతగా గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. సభ్యురాలు శ్రీ శకుంతల విజయపాలరెడ్డి గారి సింగరేణి మేనేజ్మెంట్ గత 25-30 సంవత్సరాల నుంచి చాలా చర్య చేపట్టడం మూలంగా ఈ రోజున ప్రతి ఏరియాలో కూడా 20 నుంచి 30 మీటర్ల ఎత్తు చెట్లు ఇవాళ మనము చేయగలిగి చెట్లను పెంచుకోగలిగినాం. మరి ఇదంతా కూడా మొదటి నుంచి దురదృష్టం మూలంగానే సింగరేణి మేనేజ్మెంట్ చేయడం జరిగింది. మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పరిశుభ్రత పచ్చదనం మీద చాలా చర్యలు తీసుకోవడం మీకు అందరికి తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈ రోజున స్వచ్ఛ పక్వాడ అక్షోత్సవాలు అంటే 15 రోజులు మనం ఈ కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 11వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ సంబరాలు జరుపుకుంటున్నామని మరి ఆర్జీవన్ ఏరియాకు 21-22 ఆగస్టున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా అవగాహన కార్యక్రమం మనకు ఎంతో అవసరమని చెప్పి అందరికి కూడా ముఖ్యంగా గృహిణులకు మన పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్లు క్లీనింగ్ కానీ తర్వాత డిస్పెన్సరీ క్లీనింగ్ కానీ చెట్ల నాటక కార్యక్రమాన్ని కూడా మనం చేపడుతున్నాం. అందుకే అందరికి కూడా మా ఎంప్లాయీస్ వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా యూనియన్ నాయకులు ప్రెసిడెంట్ మీడియా మిత్రులందరికీ కూడా మరియు ప్రజాప్రతినిధులందరూ కూడా సింగరేణి తరఫున తెలియజేసే ఒకే విషయం ఏమిటంటే మన ప్రాంతమంతా పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండాలంటే కూడా ప్రతి ఒక్కరు కూడా తన బర్త్డేకో లేకుంటే ఏదో ఒక అకేషన్లో ఒక చెట్టు నాటి దాన్ని 2 సంవత్సరాలు సంరక్షించినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడున్న వనం కంటే కూడా ఇంకా వనాలు ఎక్కువగా పెరిగి మనకు చాలా చక్కటి వాతావరణమే కాకుండా ప్రశాంతత కూడా ఇస్తుంది. మీకు అందరికీ తెలుసు మనకు వర్షాలు రావాలంటే వనాలు కావాలంటే చెట్లను పెంచాలి. ఇప్పుడున్నటువంటి వనాలు సరిపోవట్లేదు కాబట్టి ముందు మనం మనకున్న ప్రతి ఒక్క 1 మీటర్ బై 1 మీటర్ అడుగు ఎక్కడ మనకు జాగా ఉన్నా కూడా మనం చెట్లు నాటి మన వనాలను అభివృద్ధి చేసి మనం వర్షాలను ఆహ్వానించాలని చెప్పి అందరికీ కోరుతున్నాను. అనంతరం జీఎం ప్రారంభించిన ర్యాలీ పట్టణంలోని పలు ప్రధాన వీధుల గుండా ప్లకార్డులు నినాదాలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు, సేవా సమితి అధ్యక్షురాలు శకుంతల విజయపాల్ రెడ్డి, సాంబయ్య ప్రసాదరావు, హనుమంతరావు, నవీన్, మంచాల శ్రీనివాస్, ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే లెవనింగ్ లైన్లో జరిగిన కార్యక్రమంలో జీఎం విజయపాల్ రెడ్డి పాల్గొని స్వచ్ఛ పక్వాడాపై కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. గని ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులందరూ గనిలో, గని ఆవరణలో, ఇంటిలో, ఇంటి ఆవరణలో పరిశుభ్రతను పాటించాలన్నారు. పరిశుభ్రతను పాటించడమే రోగాలను దరిచేరకుండా చేస్తుందన్నారు. భారతదేశాన్ని చూడాలని కలలు కన్నారో అది ఒక స్వాతంత్ర రాజకీయ భారతమే కాదు, పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన ఇటువంటి స్వచ్ఛ తెలంగాణను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ కూర్చున్నాను. నేను పరిశుభ్రంగా ఉండడం కొంత సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర తెలంగాణ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను శుభ్రం చేయనివ్వను. ఇంకా ఈ కార్యక్రమంలో గని అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. అలాగే 2A గనిపై నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, కార్మికులు గని ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించి పండ్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో 1 గ్రూప్ ఏజెంట్, గని మేనేజర్, ఇతర విభాగాల అధికారులతో పాటు కార్మికులు పాల్గొన్నారు.